ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయమున అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని చదువుదాం. హగ్గయి రాసిన గ్రంథం 2వ అధ్యాయం 4వ వాక్యం. ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ధైర్యంతో కూడినటువంటి మాట దేవుడు మనకు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ధైర్యం తెచ్చుకొని పని జరిపించండి, నేను మీకు తోడుగా ఉన్నాను అంటున్నాడు. ఆ దినాలలో ఇస్రాయేలు ప్రజలు ఆ మందిరం కట్టాలన్నటువంటి ప్రయాసలో ఉన్నప్పుడు, నిజంగా మందిరం కట్టడానికి వారి దగ్గర స్తోమత సరిపోనప్పుడు, ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు, అసలు ఏం చెయ్యలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారికి ఒక ధైర్యంతో ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు ధైర్యం తెచ్చుకోండి, ఏం జరుగుతుందా, ఏ విధంగా కొనసాగించాలా అన్న ఆలోచన పక్కన పెట్టండి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఏదేది అవసరమో, ఏదేది జరిపించాలో నేను మీకు సహాయం చేస్తాను. ఇంకా మీరు ఆలస్యం చేయకండి, మీరు ధైర్యం తెచ్చుకొని ముందుకు నడవండి, మీ పని జరిపించండి అని దేవుడు చెప్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మనందరితో, మీ అందరితో దేవుడు ఏమంటున్నాడంటే, ధైర్యం తెచ్చుకొని పని జరిపించమంటున్నాడు. ప్రియదేవుని బిడ్డ, ఈ రోజు వరకు ఏ పనులైతే నువ్వు పెండింగ్లో ఉంచావో, ఏ పని చేస్తే నాకు నష్టం సంభవిస్తుందని, అయ్యో ఇది చేస్తే నాకు ఏమవుతుందని నువ్వు అధైర్యం చెందావో, ప్రియ దేవుని బిడ్డ, ఉదయకాల సమయమున దేవుని సన్నిధిలో ఉంచి, ప్రభువా ఇది నీ చిత్తమా కాదా అని అడిగి, దైవ చిత్త ప్రకారంగా నీ పని జరిపించు. దేవుడు ఏమంటున్నాడంటే, ధైర్యం తెచ్చుకో, నేను నీకు తోడుగా ఉన్నాను, నీ పని జరిపించమంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఉదయకాల సమయమున మరి ఆయన చెప్పిన మాట ప్రకారంగా మన పనిని మనం ముందుకు కొనసాగించుకుందాం. మరి ఆత్మీయంగా మనం గమనించినట్లయితే, ఇది మరి మందిరం కట్టడము అంటే మన యొక్క వ్యక్తిగత జీవితాలు కట్టుకోవడానికి సాదృశ్యం. ప్రియదేవుని బిడ్డ, ఇంతవరకు రేపు నేను మారుతానులే, రేపు బ్యాప్టిజం తీసుకుంటానులే, రేపటి నుంచి మందిరానికి వెళ్తానులే, లేదా రేపటి నుంచి ప్రార్థనలు చేస్తానులే, ఈ ఒక్కరోజు మానేస్తే ఏమవుతుంది, రేపటి నుండి అని వాయిదా వేస్తున్నావేమో. ప్రియదేవుని బిడ్డ, దేవుడు ఏమంటున్నాడంటే, నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి ఇక ఆలస్యం చేయకు, ధైర్యం తెచ్చుకొని నువ్వు ముందుకు నడువు, నేను నీకు తోడుగా ఉంటానంటున్నాడు. ప్రియదేవుని బిడ్డ, మన దేహమే ఆలయం అని రాయబడి ఉంది. ఇక్కడ మందిర పని విషయంలో ధైర్యం తెచ్చుకొని పని జరిపించమన్నట్లుగా, నీ వ్యక్తిగత జీవితంలో కూడా, నీ కుటుంబ జీవితంలో కూడా, నీ యొక్క పిల్లల భవిష్యత్తు విషయంలో కూడా దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకొని ఈ పని జరిపించు, నేను నీకు తోడుగా ఉన్నాను. ప్రియదేవుని బిడ్డ, ఉదయకాల సమయంలో ధైర్యం తెచ్చుకో, నువ్వు ఏ పని చేయాలనుకున్నా దేవుణ్ణి ముందుంచి పని జరిపించు, ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయం మాత్రమే కాదు, ఆయన ఈ సంవత్సరం అంతా నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ వాగ్దానాన్ని చేతపట్టి ధైర్యం తెచ్చుకొని మీ పనులను ముందుకు కొనసాగించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనమందరం కూడా వాగ్దానాన్ని చేతపట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు స్వామి. ఇదిగో నాయన, హగ్గయిలో ప్రభా జెరుబాబెలుతో మాట్లాడుతున్నారయ్యా, మందిరం పని విషయంలో ధైర్యం తెచ్చుకో, పని జరిపించి నేను తోడుగా ఉంటానన్నావు. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అయ్యా వారి ప్రయాసలు, వారి పనులు, అయ్యా నాయన ఇది చేస్తే నష్టం జరుగుతుందేమో, ఇలా చేస్తే ఏమవుతుందో అని వెనకంజ వేసిన వారితో మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రం అయ్యా. మిమ్మల్ని ముందించుకొని మీరు తోడుగా ఉన్నారన్న ధైర్యంతో వారి పని జరిపించుకుంటకు సహాయం దయచేయండి. వారి ఆత్మీయ జీవితం, వారి వ్యక్తిగత జీవితం, వారి యొక్క కుటుంబ జీవితాలను కట్టుకోవడానికి మీరు కృపనివ్వమని కోరుతూ, మీరు తోడుగా ఉన్నారన్నారయ్యా, ఈ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చమని యేసు నామం అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. కారు చీకటి పట్టగా నా మనసులో కటిక చీకటి పుట్టగా, ఆదుకొను వారు లేరెవ్వరు, ఇలలో ఎటు చూచినా కారు చీకటి పట్టగా నా మనసులో కటిక చీకటి పుట్టగా, ఆదుకొను వారు లేరు.